राष्ट्र चवर की शिडेड मुख्यमंत्री देवेंद्र फडणवीस उप मुख्यमंत्री नेपथ्य दीन वनकाल कारणाल एवरी वादन वाले नि दाटो रूम मूड कोणा चुप्को मरों को रेल पन्द्री असैम्ली बीजेपी शिवसेना उम्मीद पोटी फलता वेवड़ा सीएम पदवी चपेटे विषय में विभेदा तले रूम पार्टी विड़पाई एनसीपी नेता अजित पवार मदत तो अनूह्य बीजेपी नेता देवेंद्र फडणवीस सीएम का प्रमाण से हड़ावड़पाल फडणवीस दिग्पयर यह परणा बीजेपी की अधिकार कांक्ष अभिप्रय कल अंके तम अधिकार मुख्यमंत्री अभिप्रय कल एकनाथ शिंदे सीएम अभ्यर्थि बलपरती निर्णय सीएम पदवी की राजीनामा चेसिन उद्धव ठाकरे पदों नुंचि दिगिपोतु बीजेपी तन वेन्नुपोटु पड़िचिंदने भावं प्रजल्लो कलिगिंचडानिकि प्रयत्निंचारु बालासाहेब कोडुकुनि मीरु गद्दे दिंचारु अंटू राजीनामा संदर्भं पेर्कोन्नारु प्रजल्लो उद्वेगालनु रगिलिंचि सानुभूति पोंदडंलो सफलमय्यारु अदे समयंलो बीजेपी कूडा शिवसेन व्यवस्थापकुडु बालासाहेब वारसत्वानिकि तम मद्दतु इस्तामनि इमेजिनि प्रजल्लो कलिगिंचालनि कोरुकुंदि बालासाहेब आकांक्षल मेरकु शिव सैनिकुडे सीएम पदवीलो उंटारनि चेप्पडंलो आंतर्यं कूडा अदे महाराष्ट्र इटीवल चोटु चेसुकुन्न परिणामाल्लो असलैन शिवसेन एवरदने प्रश्न उत्पन्नमवुतुंदि మరికొంతకాలం ఈ ప్రశ్నకు సమాధానం దొరకకపోవచ్చు బాలాసాహెబ్ నిజమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని ఏకనాథ్ షిండే అంటున్నారు అసలైన శివసేన తమ వెంట ఉందని చెప్తూ 2024 ఎన్నికలకు వెళ్తే సానుకూలత ఉంటుందని కూడా బీజేపీ భావిస్తుంది ఏకనాథ్ షిండేకి ప్రస్తుతం శివసేన ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది మద్దతు ఇచ్చినా మున్ముందు రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు అయితే ప్రభుత్వాన్ని వీరే నడుపుతుంటే శివసేనకి వీడేందుకు సుముఖంగా ఉండకపోవచ్చు రెబెల్ శిబిరాన్ని చెదరకుండా ఉండేందుకే బీజేపీ సీఎం పదవిని వదులుకుందని భావిస్తున్నారు అయితే వీటికి తోడు మరొక కీలకమైనటువంటి అంశం ఉంది గతంలో ఒకప్పుడు వారసత్వం అన్నటువంటి దగ్గరికి వచ్చారు తెలుగుదేశం వారసులైతే గనుక ఎవరు రావాలి హరికృష్ణో బాలకృష్ణో రావాలి ఎవరు వచ్చారు చంద్రబాబు వచ్చారు పార్టీని ఎవరు నడపగలరు అట్లాగే ఎంజీఆర్ దగ్గర నుండి పదవి ఎవరికి రావాలి వాళ్ళ భార్యకి రావాలి కానీ ఎవరికి వచ్చింది జయలలితకు వచ్చింది ఎందుకు పార్టీని నడపగలరని ఇప్పుడు ఇక్కడ ఉద్దవ్ ఠాక్రే పార్టీని నడపగలిగారా ఉద్దవ్ ఠాక్రే వచ్చినప్పటి నుంచి పార్టీ పతనం జరిగింది పార్టీ ఎదుగుదల పోయింది చివరికి థర్డ్ ప్లేస్లోకి వచ్చినటువంటి సెకండ్ ప్లేస్కి వచ్చినటువంటిది బీజేపీతో కలిసినటువంటి సందర్భంలో అది కూడా సేమ్ పోటీ చేస్తే సగానికి పైగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ ఉద్దవ్ ఠాక్రే వారసుడు కాదు అని గుర్తు చేయడం కూడా ఇందులో మరొక పాయింట్